ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పబ్లిక్ లో బయటికి వెళ్ళి అసలు ఫాదర్స్ మీద జనాల ఒపీనియన్ ఏంటి వాళ్ళు ముందు లేనప్పుడు అది కనుక్కున్నాడు. సో మరి ఆ చిన్న చిన్న బైట్స్ ఏంటో చూద్దామా. హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. బేసిక్ గా మనకి అమ్మ లేకపోతే మనకు బాధ తెలుస్తుంది, అదే నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. అలా బాధ్యతగా పనిచేసే కొంతమందిని అడిగి తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా హాయ్ అన్న. త్రిదేవి డ్రామా కంపెనీ నుండి వచ్చాను సార్. మీకు ఫాదర్ ఉన్నారా సార్? ఒకవేళ మీ ఫాదర్ కనుక ఉండుంటే నాకు ఈ ఆటో తోలే పరిస్థితి వచ్చేదా రాదా అనుకునే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా సార్? అప్పుడప్పుడు ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది కదా సార్. అంటే 50 సంవత్సరాలు అవుతుందంటే అంటే చిన్నప్పుడే చనిపోయారు అని అంటున్నారు. నేను చూడలేదు సార్. అంటే ఇప్పుడు వరకు స్టిల్ మీ నాన్నగారు ఎలా ఉంటారు అనేది మీకు తెలియదు? రూపం కూడా తెలియదు. నేనేమన్నానంటే దేవుడు మీ దగ్గరకు వచ్చి మీకు డబ్బులు కావాలా లేకపోతే మీ నాన్నగారు కావాలా అని అడిగితే మీరు ఏమడుగుతారు? నాన్నగారు అడుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి. నమస్కారం అండి. ఫాదర్స్ డే ఉంది కదా, ఫాదర్స్ డే సందర్భంగా వచ్చాము. నాన్న యొక్క గొప్పతనం నాన్న అంటే ఏంటి, మీకు మీ ఫాదర్ కి మధ్యలో ఉన్న అనుబంధం గానీ లేకపోతే ఆ పాప వాళ్ళ ఫాదర్ కి మధ్యలో ఉన్న అనుబంధం గానీ? అది ఒక గొప్ప ఫీల్ అండి, అది ఇంకా అది మాటలో చెప్పలేము. అది మా నాన్నగారు లేరు, చనిపోయారు. ఇప్పుడు మీరు గుర్తు చేసరికి ఇంకా అసలు చాలా మంది ఏమంటారంటే నాన్న మాకు ఏమి సంపాదించలేదు, ఏం సంపాదించలేదు. ఆయన సంపాదించినా సంపాదించకపోయినా అది గ్రేట్, ఆయన ఇంకంతే. అలా ఎలాంటి వాళ్ళైనా సరే తండ్రి అనేది గ్రేట్. అసలు నాన్నగారు ఉంటే ఈ రోజు మిమ్మల్ని పని అస్సలు చేయనిచ్చేవాళ్ళు కాదు. మా నాన్నగారు ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు నిజంగా మా నాన్నగారు ఉన్నట్టయితే అసలు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. మేము ఇక్కడ దాకా వచ్చే వాళ్ళం కాదు, అసలు ఈ ఫుట్ పాత్ మీద ఫుడ్ డే పెట్టే వాళ్ళం కాదు అసలు. ఎవరైనా పెద్దోళ్ళు కనపడ్డా మా నాన్నలాగే అనిపించింది నాకు. మా నాన్నలాగే చూసుకుంటాను నేను. మినిమం ఏదేమైనా సరే మీరు ఇలా ఫీల్ అవుతుంది మేడం, కొంచెం ధైర్యంగా ఉండండి. మీరు ఏమైతే అనుకున్నారో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ సెకండ్ హ్యాపీ ఫాదర్స్ డే మేడం. మీ ఫాదర్ ఏం చేసేవారు సార్? రాళ్ళు కొట్టేవాళ్ళు. రాళ్ళు కొట్టేవాళ్ళు. అసలు మీ ఫాదర్ గొప్పతనం చెప్పండి సార్. చాలా మంచోడు ఆయన. రాళ్ళు పని చేసి ఎంతో కొంత చదివించాడు. ఈరోజు ఆయన మేము పెట్టలేక ఆయన చనిపోయాడు. చాలా మంచోడు. మా నాన్నకు లేకున్నా ఆయన ఉపాసం మాకు పెట్టాడు. మా అమ్మ కంటే మా నాన్న గొప్పోడు. అంత ఇష్టం ఎందుకు సార్ మీ నాన్న అంటే? రైస్ అయిపోయింది, ఏదో 1/2 kg అంత ఉంది అనమాట. అది వండి పెట్టిన తర్వాత అది ఆయనకి ఎంతో ఆకలి ఉన్నా కానీ ఆయన ఆకలిని మాకందరికి మాకు తినిపించి ఆయన మిగిలేదు. పాపం వస్తున్నాడు. అది గుర్తొచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది సార్. ఫైనల్ గా నాన్న గురించి చూసే జనాలందరికీ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? నాన్న మన ఇంటి పెద్ద, నాన్న లేనిది మనం లేము. మనం అతను ఉన్నప్పుడు చూసుకోవాలి. మన తప్పు పని చేస్తున్నాను దండిస్తాడు, అది మన మంచి కొరకు అని మన తర్వాత తెలుస్తుంది. అది మనకు సరైన దారిలో నడవడానికి మన నాన్న చూపిస్తాడు. అది వాళ్ళ అడుగు జాడలు నడిచినోడే గొప్పోడు. నన్ను అడిగితే మీ నాన్నగారు మీరేమని పిలిచేవారు సార్? నాయన. ఒక్కసారి అదే ప్రేమగా పిలవండి సార్ మీ నాయన. సార్ థ్యాంక్ యూ సార్, వన్ సెకండ్ హ్యాపీ ఫాదర్స్ డే. మీ టైం మాకు ఇచ్చినందుకు వస్తాను సార్.